నమస్తే అండి. నమస్తే అండి, నేను రోజా. వీళ్ళ రాజకీయం కోసమో మరి దేనికోసమో నాకైతే తెలియదని, వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, మరి అభిమానులు రన్ చేస్తున్నారో, మరి వీళ్ళని ఎవరు రన్ చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఎంతటి స్థాయికి దిగజారిపోయి మాట్లాడుతున్నారంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు వివాదం మనందరికి కూడా తెలిసిందే, దాన్ని కలుషితం చేసి ఏ స్థాయిలో దుర్మార్గం చేసినారో మనందరికి కూడా తెలిసిందే, జంతు కళేబారాల నుంచో జంతువుల నుంచి తీసినటువంటి ఫ్యాట్స్ నుంచి తీసినటువంటి నూనెల్ని వాడారని చెప్పేసి నిరూపణ అయినప్పటికీ కూడా అడ్డగోలుగా వాళ్ళు సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజున ఎవరో ఎంబీవైఎస్జే ట్రెండ్స్ అంట పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టినాడనమాట. సినిమా షూటింగ్ కోసం బరువు తగ్గాలని, దానికోసం ఆ దీక్షని ఫిల్మ్ నగర్ టాక్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నాకు తెలియక అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నాను మీరు? ఒక మతంపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ దేవుడికి ఆగ్రహం వస్తే కనుక ఏం జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. దైవ ఆగ్రహం కారణంగానే కదా చిరుతలు వెంబడించినాయి. దైవ ఆగ్రహం కారణంగానే కదా 28 సంవత్సరాల వయసులో టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ఆయన కుమారుడు మరణించినాడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట మాట్లాడినారు, ఈ టీటీడీ ఈవో ఎవరైతే ఉన్నారో, వైసీపీ ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ టీటీడీ ఈవో కుమారుడు చచ్చిపోయినటువంటి 12 రోజులకు 13 రోజులకు మళ్ళీ ఆయన మరోసారి వచ్చేశాడు. ఎవరైనా మనిషి చనిపోతే హిందూ ధర్మంలో 1 సంవత్సరం పాటు టెంపుల్స్ కలరు, అలాంటి ఈవో ఎలా వస్తాడు సొంత కుమారుడు మరణించినప్పటికి కూడా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? దీనిలో భాగంగా ఈ విధంగా మన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి అవమానం జరిగింది, దేవుడికి ఈ విధంగా అవమానం జరిగింది కాబట్టి మనం ప్రక్షాళన చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చ దీక్ష చేస్తూ ఉంటే, దేవుడా మమ్మల్ని క్షమించు, మా రాష్ట్రాన్ని క్షమించు, మా తెలియక తప్పు చేసిన క్షమించు భగవంతుడు, మమ్మల్ని క్షమించు భగవంతుడా, ఆ తప్పు మేము చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉంటే, వీళ్ళు అడుగుతున్నారు 11 రోజులు పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్నాడు దేనికోసం అంటే సినిమా షూటింగ్లు బరువు తగ్గడం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని చెప్పేసి విష ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళకే 11 కాక ఎన్ని వస్తాయి? ఇదే మాదిరి వీళ్ళు చేసుకుంటూ పోతే కనుక భవిష్యత్తులో ఆ 11 కూడా రావు. ఇంత దుర్మార్గమైన ప్రచారానికి దిగితే తప్పనిసరిగా రావు, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. ఒక విధానం ఉంటే దేనికైనా సరే, ఇదే ఆ విధానం. ఒక వ్యక్తి హిందూ ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటే దాన్ని తప్పపడ్డ ఎంతవరకు సమంజసం? 320 రూపాయలకి ఏ విధంగా 1 కేజీ నెయ్యి వచ్చిద్దో మీరు తీసుకొచ్చి చూపించండి. ఎక్కడి నుంచి తీసుకొస్తారో తీసుకొచ్చి చూపించండి. అది ప్రశ్నిస్తే ఈ విధంగా షూటింగ్ల కోసం బరువు తగ్గడం కోసం పవన్ కళ్యాణ్ ఈ పని చేస్తానని చెప్పేసి విష ప్రచారం. ఇది పరిస్థితి.